నగరంలో ప్రజలందరికీ ఈ సందర్భంగా వచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, తడి చెత్త పొడి చెత్త గృహాల్లోనే సెపరేట్ చేసి, అలాగే ప్రమాదకరమైన చెత్తను కూడా సెపరేట్ చేసి మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తడి చెత్తని ఎరువు కింద మార్చి హోమ్ కంపోస్టింగ్ కూడా చేయాలని కోరుతున్నాను. రోడ్లపైన చెత్తను కానీ అలాగే కాలువల్లో కానీ చెత్తను కానీ వేయకుండా సహకరించవలసిగా కోరుతున్నాను. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని దంటి వాడొద్దని కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మనం చేసినట్లయితే విశాఖ నగరాన్ని 9వ స్థానం నుంచి 1వ స్థానానికి తెచ్చే దిశగా కృషి చేసినట్లు అవుతుంది. మీ అందరి సపోర్టు అవసరం. ప్లీజ్ సపోర్ట్ వైజాగ్.